నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2016లో డాక్టరేట్ తీసుకున్నాను. మాది విశాఖ జిల్లా. ఇక్కడే ఎంఈపి సర్కిల్ దగ్గర లేడీస్ కాలేజ్ అయినటువంటి ఏఎస్ రాజా మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా, తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. సార్ క్లాసెస్ గురించి చెప్పాలంటే వాట్సాప్లో డెమో క్లాసెస్ చాలా చూశాను. చూసినప్పుడు ప్రతి డెమో క్లాస్లోనూ ఆయన వివరించే విధానం బాగా నాకు నచ్చింది. పర్వాలేదు, జాయిన్ అవ్వచ్చు అన్న ఫీలింగ్తో కనీసం నేను 1 మంత్ తీసుకున్నాను. జాయిన్ అవ్వచ్చా లేదా అని 1 మంత్ పట్టింది నాకు జాయిన్ అవ్వడానికి. జాయిన్ అయిన కాడి నుంచి రెగ్యులర్ క్లాసెస్ వింటున్నాను. నాకు ముఖ్యంగా సబ్జెక్ట్ కోసం జాయిన్ అయ్యాను, నెట్ క్వాలిఫై అవ్వాలని జాయిన్ అయ్యాను. మా వారు అన్నారు పిహెచ్డీ అయిపోయింది, ఇంకెందుకు ఇంకేం క్లాసులు వింటావు, ఇంకేం చదువుతావు అన్నారు. కానీ నాకు సబ్జెక్ట్ కావాలని చెప్పి క్లాసెస్లో జాయిన్ అయ్యాను. క్లాస్లో జాయిన్ అయ్యాక నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే ఆయన చెప్పే విధానం, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషను, ఏ మూల నుంచి తెస్తున్నారో తెలియదు కానీ చాలా ఎక్కువ మ్యాటర్ వస్తుంది. ఒక్కొక్క టాపిక్ నుంచి చాలా ఎక్కువ మ్యాటర్ చెప్తున్నారు. చదివే విధానం చెప్తున్నారు, గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నారు, కోడ్స్ చెప్తున్నారు. ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అంటే మనం ఇచ్చిన మనీ కంటే ఆయన ఎక్కువ కష్టపడి మనకి సబ్జెక్ట్ని అందిస్తున్నారు. కాబట్టి ధైర్యంగా క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఆయన చెప్పడానికి కాకుండా మన వంతు ప్రయత్నం చేస్తే ఆయన అనుకున్నట్టుగా పిఆర్ కాంపిటేటర్స్ అందరూ మంచి జాబ్స్తో బయటకు వెళ్ళచ్చు. ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు ఈ క్లాసెస్ వల్ల కలిగింది. తర్వాత చిన్నవారు ఈయన ఏం చెప్తారని ఫస్ట్లో అనుకునేదాన్ని, అలా క్లాసెస్ వినడం వల్ల ఆయన ఎక్కడి నుంచి ఎంత మ్యాటర్ గ్యాదర్ చేస్తున్నాడు, క్లాసెస్ ఎంత బాగా చెప్తున్నారు, టైం వేస్ట్ అవ్వదు. ఫస్ట్ క్లాస్ వింటున్నామంటే ఒక సరదాగా టైం పాస్ చేయడం కానీ మధ్యలో జోక్స్ కానీ ఏమీ ఉండవు. ఆ గంట సేపు కూడా ఆయన మంచిలో కూడా తాగుతారో లేదో తెలియదు కానీ చాలా బాగా వివరిస్తారు. ముఖ్యంగా ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ చెప్తున్నారు. నేను రోజు చదివినా ఆయన టిప్స్ గుర్తు రావడంతో అదే కోడ్స్ గుర్తు రావడం కొంచెం బాగా అనిపిస్తుంది సబ్జెక్ట్. కాబట్టి పిఆర్ కాంపిటేటివ్స్లో అందరికీ జాబ్ వస్తుందని ఆయన ఎంత గట్టిగా నమ్ముతున్నారో, మనమంత ప్రయత్నం చేసి అందరూ జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. మా గురువు గారిని సేమ్ అలాగే పోలి ఉన్నటువంటి ఈ గురువు గారు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు గురువు గారు కూడా ఇలాగే ఎంకరేజ్ చేసేవారు, నా తెలుగు గురువు గారు. మళ్ళీ నాకు అలాంటి గురువే ఈ రాజేశ్వరరావు గారి రూపంలో దొరికారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎప్పుడు నెట్ సెట్ గురించి ఆలోచిస్తూ 1 మార్కు 2 మార్కులో పోతుండేది. అప్పుడు అనుకునేదాన్ని నాకు మంచి గురువు దొరకాలి దొరకాలని. ఆ విధంగా ఆ ప్రయత్నంలోనూ మీరు నాకు దొరికారు. మీ చెప్పే విధానం నన్ను ఆకట్టుకుంది. నేను నా వంతు ప్రయత్న లోపం ఉంది, నేను ప్రయత్నిస్తాను. ప్రయత్నించి మీకు మంచి పేరు తేవాలి, యూనివర్సిటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.